ఎర్రచందనం ఫ్లాట్లు కొనండి కోట్లలో ఆదాయం పొందండి తక్కువ పెట్టుబడి ఎక్కువ భూమి అత్యధిక రాబడి మొక్కల రంగంలోనే అగ్రగామి సంస్థగా కస్టమర్ల మన్ననలు చూరగొన్న శ్రీ వీర వివేకా క్రియేటివ్ ఆగ్రో ఫార్మ్స్ అండ్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ వారి శ్రీ గాయత్రి వనము నాలుగు నందు ఎర్రచందనం ఫార్మ్ ల్యాండ్స్ అమ్మకం కంపెనీ స్థాపించిన అనతి కాలంలోనే మూడు ప్రాజెక్ట్స్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నాలుగవ ప్రాజెక్ట్ నూట యాభై ఎకరాలు వెలిగండ్లలో ఎర్రచందన మొక్కలతో కలిపి కేవలం లక్షలు మాత్రమే అనగా గజం కేవలం నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే పది సంవత్సరాల మెయింటెనెన్స్ ఉచితం సంప్రదించండి కంపెనీ అంబాసిడర్ సిహెచ్ శివరామకృష్ణ ఫోన్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ సిక్స్ డబల్ వన్ ఫోర్ సిక్స్ వన్

कविम् कवीनान्नुपमश्रवस्तवम् ज्येष्ठराजं ब्रह्मणाम् ब्रह्मणस्पत आनशृण्मन्नो दिभिः सेदसाधनम् प्रणोदेवी सरस्वती वाजे भर्वाजिनीवती धे नाम वितृभुवतू श्रीगुरुभ्यो नमः श्रीमहागणादिभ्यो नमः वाग्देवी महासरस्वत्यै नमः हरिः ओ రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ నెల సింహరాశి రాశి ఫలితాలు సెప్టెంబర్ నెలలో ఈ నెలలో కొంత మార్పు ఉన్నది ప్రతి రాశి వారికి కూడా మార్పు ఉంది ఎందుకంటే పెద్ద గ్రహమైనటువంటి గురువుగారు ఈ నెలలో ఇంకొక రాశిలో ప్రవేశించబోతూ ఉన్నారు కాబట్టి ఆ రాశిలో ఆ సంచారం గురువుగారి యొక్క సంచార ఫలితాలు ప్రతి రాశిలో కూడా కొంత మార్పులు వస్తాయి కాబట్టి ఈ నెల రాశి ఫలితాలు కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి యూజువల్గా చెప్పినటువంటిది కాదు గురువు మారుతున్నాడు కాబట్టి కాబట్టి అందరూ కూడా చాలా జాగ్రత్తగా మనం చెప్పుకునేవాళ్ళం వినేవాళ్ళం కూడా ఎలా జరుగుతుంది గురువు యొక్క సంచార ఫలితాలు ఎలా ఉంటాయి అని మనం చూడాలి ఎందుకంటే అంత ఇంపార్టెన్స్ ఇచ్చి చెప్తున్నారు ఏంటండి అని మీరు అనుకోవచ్చు ఎందుకంటే గురువు ధనకారకుడు విద్యాకారకుడు కుటుంబకారకుడు గృహకారకుడు మరి వాహన కారకుడు అన్నీ ఆయనే పెళ్లి చేయాలంటే వాడు చదువు రావాలంటే వాడు ఇల్లు కట్టుకోవాలంటే ఆయన ఉద్యోగం రావాలంటే అన్నీ వాడే కనుక గురుబలం చాలా గొప్పది ఈ గురుబలం ఆయన రాసి మార్పుడి చెందుతున్నాడు కాబట్టి ఆ మార్పు చెందినటువంటి యొక్క రాశిలో సంచారం మన రాశికి అంటే ఎవరి రాశికి వారికి ఎలా ఫలితాలు ఉంటాయి ఆ ప్రభావం ఎలా ఉంటుంది అనేది తప్పకుండా తెలుసుకోవాల్సినటువంటిది ఈ నెల రాశి ఫలితాలు అన్ని రాశుల వాళ్ళు కూడా తెలుసుకోవాలి దాంట్లో ఇప్పుడు పద్నాలుగు వరకు కూడా ఆయన ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నాడు ప్రస్తుతం ప్రస్తుతం పద్నాలుగో తారీఖు వరకు కూడా కుంభరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు ఏడింటి సంచారం చేస్తూ ఉన్నాడు సప్తమంలో సంచారం చేస్తూ ఉన్నాడు సింహరాశి వారికి సప్తమంలో సంచారం చేస్తూ ఉన్నాడు సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు సరే కాబట్టి ఏడు పద్నాలుగో తారీఖు వరకు కూడా గురువుగారి యొక్క సంచారం అత్యంత యోగదాయకంగా ఉన్నది అత్యంత శుభ ఫలితాలు మీరు అందరూ కూడా పొందుతున్నారు ఈ యొక్క సింహరాశి వారికి అయితే మరి పద్నాలుగు తర్వాత నుంచి ఏంటండి అంటే పద్నాలుగు తర్వాత నుంచి వెనక్కి వస్తున్నాడని చెప్పాంగా చెప్పాక ఇప్పుడు ఏడింటి సంచారం చేస్తున్నాడు అన్నాం కదా ఆరింటికి వస్తాడు ఆరింట సంచారం చేస్తూ ఉంటాడు మకర రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు ఎలా సంచారం చేస్తూ ఉంటారు పద్నాలుగు తర్వాత నుంచి ఇంతవరకు బాగానే ఉంది మరి పద్నాలుగు తర్వాత నుంచి పద్నాలుగు తర్వాత నుంచి రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు చేయబోతున్నాడు అది కూడా బాగానే ఉంటుంది సువర్ణం కానీ రజితంగాని అన్ని బాగానే ఉంటాయి కదా రెండు కనుక ఇక తర్వాత కూడా శుభ ఫలితాలే మీరు ఉన్నారు సింహరాశి వారు గురువు యొక్క సంచారం మూలంగా ఇది ఒక ఆనందదాయకమైనటువంటి ఒక విశేషం ఈ నెలలో సెప్టెంబర్ నెలలో మీకు అంటే వాడు ధనకారకుడు ధనాన్ని ఇస్తాడు ధనాదాయం బాగా ఉంటుంది గృహకారకుడు తర్వాత గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి ఏదైనా సంతానాభిలాషులకి సంతానం కూడా కలిగేటువంటి యొక్క సూచనలు ఉన్నాయి అంటే సంతానం విషయం చెప్పాలి అంటే భార్యాభర్తల ఇద్దరి జాతకాలు తీసుకుని పుట్టినప్పుడు జాతకాలు తీసుకుని అవన్నీ పరిశీలన చేసి పంచమ స్థానంలో ఎవరున్నారో అని చాలా చూడాలి అయినప్పటికీ కూడా గోచార రీచ కూడా కొద్దిగా దోహదం ఉన్నది అని చెప్పి మాత్రమే చెప్పగలుగుతాం తర్వాత వాక్కు స్థానం మంచి వాక్కు రీతిని ఇస్తాడు అంటే మాట తీరు మారుతుంది చక్కగా గురి యొక్క బలం బాగా ఉంటుంది కాబట్టి మాట తీరు కూడా బాగుంటుంది కేంద్ర కేంద్రతలో కూడా బాగానే ఇప్పుడు బాగానే ఉంటుంది అలాగే ఏదైనా ఒక అపార్ట్మెంటో చేత ఇల్లు ఏదో కొనుక్కోవటానికి ప్రణాళికలు వేసుకోవటం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి సెప్టెంబర్ నెలలో సింహరాశి వారికి అలాగే ఒక వాహనం కూడా పాతబడిపోయిందని అది అమ్మే చేసి కొత్త వాహనం తీసుకోవడం లేదా కొత్త వాహనం డైరెక్ట్గానే కొనుక్కోవటం ఇలాంటి కొన్ని జరిగేటువంటి సూచనలు కనబడుతూ ఉన్నాయి ఈ యొక్క గురువు గారు రాశిలో మకరంలో రజతమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నప్పుడు గురుబలం బాగా ఉన్నది అది మెయిన్గా మనం చెప్పుకోవాలి సింహరాశి వారికి గురుబలం బాగా ఉంది గురుబలం బాగా ఉంటే అన్ని యొక్క కార్యములు కూడా నెరవేరిన నెరవేరుతాయి అది అయితే ఇక్కడ సందేశం ఉంది ఏమండి సందేహం ఏ ఇన్ని చెప్పుకొచ్చారు కదండి గురువుగారు నీచిపడ్డాడు కదా ఏమిస్తాడు మనకి ఫలితాలు మీరు చెప్పేవన్నీ కూడా ఉత్తనే ఉరిగా సంతృప్తి పరచడానిక అనేటువంటి అనుమానం కూడా వస్తుంది తప్పకుండా రావాలి అయితే దానికి ఏంటంటే అది రావాల్సిన మాట వాస్తవమే గురువు నీచిబడిన మాట వాస్తవమే నీచిబడేటువంటి యొక్క మాట వాస్తవమే మరి అన్ని ఒప్పుకుంటున్నారు ఎలా వస్తాయండి ఇన్ని ఎన్ని ఫలితాలు అని చెప్పిన అంటే అక్కడ రెండు రకాలు ఒకటి ఆయన శనితో కూడి సంచారం చేస్తూ ఉన్నాడు కర్కాటకంలో శని భగవానుడు కర్కాటక రాశిలో మకర రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు ఆల్రెడీ ఆ రాశికి అధిపతి ఆయనే అంటే మకర రాశ్యాధిపతి మకర రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు శని వారితోటి గురువుగారు వెళ్ళి కలిశాడు కనుక భంగ రాజయోగం పట్టింది అక్కడ కనుక గురువుకి రాజయోగం పట్టింది అంటే అర్థం ఏమిటి మనకే రాజయోగాన్ని పట్టిస్తాడని అర్థం కనుక ఆ సమస్య తీరిపోయింది కాబట్టి ఆజీజ్గా గురువు యొక్క సంచారం రజతమూర్తిగా ఆనందదాయకంగా ఉంటుంది అని చెప్పాలి ఇక శని సంచారం ఎలా ఉంటుంది అంటే శని ఆరు ఆరు ఏడు వాడు ఆరు ఆరు వాడు ఆరింట ఆరింటనే సంచారం చేస్తూ ఉన్నాడు మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు పైగా ఎలా సంచారం చేస్తున్నాడు అండి ఇక్కడ సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు ఓ బ్రహ్మాండంగా ఉంది సింహరాశి వాళ్ళకి గారు చాలా బాగా ఉంది లలితమూర్తిగా ఉన్నాడు ఇంత పద్నాలుగో తారీఖు వరకు సువర్ణమూర్తిగా ఉన్నాడు తర్వాత రైతమూర్తిగా సంచారం చేయబోతూ ఉన్నాడు అంత తర్వాత శని దేవుడు కూడా సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు ఆరింట గారు రైతుమూర్తిగా శని సువర్ణమూర్తిగా ఒకే ఇంట్లో సంచారం చేస్తూ ఉన్నారు ఎందుకంటే రాజయోగం ఏముంటుందండి చాలా బాగా ఐశ్వర్యం అంటే శని గనక ఆరింట సంచారం చేస్తూ ఉంటే ఐశ్వర్యాన్ని ఇస్తాడు అని చెప్పి శాస్త్రం వచ్చిన కనుక ఆరీత్యా కూడా చాలా బాగా ఉన్నది అద్భుతంగా ఉంది సింహరాశి వారికి గురు శనుల యొక్క సంచార ప్రభావం రాహు సంచారం ఎలా ఉంది రాహు ఎక్కడ సంచారం చేస్తున్నాడు ఇప్పుడు వృషభంలో సంచారం చేస్తూ ఉన్నాడు వృషభ రాశి వృషభంలో అంటే పదింటి సంచారం చేస్తూ ఉన్నాడు పదింటి సంచారం అంటే అక్కడ లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఇది కించిత్ కాస్త తక్కువ అయితే లోహమూర్తిగా సంచారం చేస్తున్నప్పటికీ స్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి పెద్దగా మనం ఫలితాలు ఆశించకపోయినా కష్ట నష్టాలు మాత్రం ఉండవు అని చెప్పుకోవచ్చు సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు కేతువు కేతువు ఎక్కడ వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే అక్కడ నాలుగింటి సంచారం చేస్తూ ఉన్నాడు లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అది కూడా సామాన్య స్థితిలో సంచారం కాబట్టి సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు తర్వాత రవి యొక్క సంచారం ఏ విధంగా ఉన్నది రవి సంచార ఫలితాలు ఎలా ఉంటాయి రవి ఎక్కడ సంచారం చేస్తున్నారు ఇప్పుడు ఈ నెలలో ఒకటి నుంచి పదిహేడవ తారీఖు వరకు కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు ఆయన ఇప్పుడు మనం చెప్పుకునేది సింహరాశే అంటే మీ రాశిలోనే ప్రస్తుతం రవి సంచారం చేస్తున్నాడు మీ రాశికి అధిపతే రవి మీ రాశ్యాధిపతి మీ రాశిలోనే చిమ్మరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి స్వక్షేత్రం కాబట్టి మంచి ఫలితాలు ఉంటాయి మీకు రవి చాలా అనుకూలంగా ఉన్నాడు కొద్దిగా అనుకూలమైన సానచలనం కూడా జరిగేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి తర్వాత పదిహేడవ తారీఖు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల దగ్గర నుంచి కూడా కన్యారాశిలో ప్రవేశం చేస్తాడు రవి కన్యా రాశిలో ప్రవేశం చేసినటువంటి యొక్క రవి అంటే సింహరాశి వారి కన్యారాశి రెండవ రాశి అవుతుంది అంటే రెండింటి సంచారం చేస్తాడు రెండింటి సంచారం చేస్తే అది మిత్రక్షేత్రం అవుతుంది రవి రెండింట అంటే రెండు అంటే ధనస్థానం విద్యాస్థానం వాక్కుస్థానం మరి ఆయన ఇచ్చేటువంటి ధనం ఏమిటి మనకి రవి రవి ఇచ్చేటువంటి యొక్క ధనం ఆరోగ్యం అదే ధనం అన్నింటికంటే గొప్పధనం అది ఆరోగ్య భాగ్యం కనుక రవి మీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు సంపూర్ణ ఆరోగ్య భాగ్యాన్ని ఈ సెప్టెంబర్ నెలలో తర్వాత మనకి కుజగ్రహ సంచారం ఏ విధంగా ఉన్నది అని కుజుడు ఏ ఏ స్థానాలకు అధిపతి సింహరాశి వారికి నాలుగు తొమ్మిది వాడు కుజగ్రహం ఈ యొక్క సింహరాశి వారికి నాలుగు అంటే ఒకటి నుంచి నాలుగో తారీఖు వరకు కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు కుజుడు ఒకటి నుంచి నాలుగో తారీఖు వరకు కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు కుజుడు అంటే రవి ఇద్దరు కూడా మిత్రులుగాకెళ్ళు కాబట్టి మిత్రక్షేత్రంలో సంచారం చేసేటువంటి యొక్క కుజుడు మంచి ఫలితాన్ని ఇస్తాడు తర్వాత ఐదింట ఐదో తారీఖు దగ్గర నుంచి కన్యారాశిలో ప్రవేశం చేస్తాడు కుజుడు అంటే అంటే రెండింట సంచారం చేస్తాడు అంటే శుభవ్యయం చేస్తాడు అంటే అసలు కుజుడికి పోర్ట్ఫోలియోలు ఏమిటి ఆయన మంత్రిత్వ శాఖలు ఏమిటి అంటే ఆయన భూదేవి యొక్క కుమారుడు అంటే ఈ పొలాలు స్థలాలు ఇవన్నీ కూడా ఆయన అనుగ్రహం లభిస్తాయి ఇప్పుడు శుభ వ్యయం చేయిస్తాడు అంటే ఇలాంటి ఏదైనా ఒక పొలం కొంటము ఏమన్నా ఒక స్థలం కొంటాము రాబోయేటప్పుడు సమయంలో ఏదో ఇల్లు కట్టుకుందాం అని చెప్పిన ఏదైనా స్థలం కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి సాగ్గా వస్తుంది పోనీ మన దగ్గర ఉన్న డబ్బులతో ఎంతకంటే ఎక్కువ రాదులే అని ఓ స్థలం కొని పక్కన పెట్టుకుంటే ఏదైనా ఉపయోగపడుతుందిలే అని చెప్పినని అది ఎప్పుడైనా రేటు అయితే అమ్ముకోతే డబ్బులు వస్తాయి లేదంటే అక్కడ వచ్చిన గృహాన్ని మనం కట్టుకోవచ్చులే అనేటువంటి అలాంటి ఆలోచనతో స్థలం కొనవచ్చు తర్వాత ఒక ఏదైనా ఒక ఇల్లు కొనుక్కోవచ్చు ఒక అపార్ట్మెంటు ఇలాంటి వాటికి సుభవ్య ఏం చేయిస్తాడు కుజగ్రహం మీకు ఎందుకంటే వాడు భాగ్యాధిపతి కూడా వాడే కాబట్టి చతుర్థాధిపతి భాగ్యాధిపతి అయినటువంటి యొక్క కుజుడు కన్యా రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు కాబట్టి అది మీకు అంటే ఈ సింహరాశి వారికి కన్యారాశి రెండవ స్థానం అవుతుంది కాబట్టి రెండు ధనస్థానం కాబట్టి ఇలాంటి స్థానాన్ని కుజుడు ఇవ్వగలుగుతాడు ఇప్పుడు శుక్రగ్రహ సంచారాన్ని పరిశీలన చేద్దాం సింహరాశి వారికి శుక్రగ్రహ సంచారం ఎలా ఉంటుంది అంటే ఒకటి నుంచి ఆరు వరకు కూడా కన్యారాశిలో సంచారం చేస్తూ ఉంటాడు శుక్రుడు అది రెండింటి సంచారం గోచార శుక్రుడు రెండింటి సంచారం చేస్తూ ఉంటే భాగ్యాన్ని ఇస్తాడు అని చెప్పని శాస్త్రం అయితే బాగానే ఉందండి మరి శుక్రుడికి కన్యారాశి నీచి రాశి కదా నీచపడిపోయినటువంటి పడిపోయినటువంటి ఈ భాగ్యాన్ని ఇవ్వటం ఏమిటి శాస్త్రం అనేటువంటిది మీకు అనుమానం వస్తుంది అయితే శాస్త్రంలో చెప్పినటువంటిది నీచపడినప్పటికీ కూడా అది వేరేటువంటి జన్మత ఉండేటువంటి వాటిని చూసుకుంటాం ఇక్కడ మనం తీసుకోవాల్సింది రెండింట ఏ శుకుడు కనుక సంచారం చేస్తే ఫండమెంటల్గా భాగ్యాన్ని ఇస్తాడు అనేటువంటి సిద్ధాంతాన్ని మనం తీసుకోవాలి అప్పుడు శుక్ర సంచారం ఒకటి నుంచి ఆరు వరకు కూడా మంచి భాగ్యాన్ని ఇచ్చేట్టుగా ఉంటుంది మరి ఆరో తారీఖు ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల దగ్గర నుంచి కూడా తులారాశిలో ప్రవేశిస్తాడు శుక్రుడు తులారాశి అంటే మూడింటి సంచారం చేస్తాడు మనకు తెలుసు మూడింటి ఏ గ్రహం సంచారం చేసినప్పుడు కూడా మంచి ఫలితాలు ఇస్తాడు శుభదాయకమైన ఫలితాలు ఇస్తారని మనకు తెలుసు కనుక అది కాకుండా శుక్రుడు రెండింటి సంచారం చేస్తే భాగ్యాన్ని ఇస్తాడు మూడింటి సంచారాన్ని చేస్తే సౌఖ్యాన్ని ఇస్తాడు చూసారా కాబట్టి శుక్రగ్రహ సంచారం ఈ సెప్టెంబర్ నెల అంతా కూడా సింహరాశి వారికి ఎంతో శ్రేయోదాయకంగా ఉంటుంది ఆనందదాయకంగా ఉంటుంది మీకు అందరికీ కూడా ఇప్పుడు బుధగ్రహ సంచారం ఎలా ఉంటుంది బుధగ్రహ సంచారం ఒకటి నుంచి ఇరవై ఒకటి వరకు కూడా కన్యా రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అదేనా కన్యా రాశిలో అంటే బుధుడు ఎవరసలు సింహరాశి వారికి అంటే రెండు పదకొండు అంటే లాభాధిపతి వారికి లాభాధిపతి ద్వితీయాధిపతి ధనస్థానాధిపతి అయినటువంటి యొక్క బుధుడు ఒకటి నుంచి ఇరవై ఒకటవ తారీఖు వరకు కూడా సెప్టెంబర్ ఇరవై ఒకటవ తారీఖు వరకు కూడా రెండింట అంటే రాశిలోనే ఆయన స్వక్షేత్రంలోనే ఉచ్చ స్థితిలోనే సంచారం చేస్తూ ఉంటాడు కనుక అది చాలా విశేషమైనటువంటి ఒక ఫలితాన్ని ఇస్తాడు ధనస్థానం కాబట్టి ఆయన ఇల్లే కాబట్టి ధనస్థానంలో మంచి ఫలితాలు ఇస్తాడు అలాగే వ్యాపారాభివృద్ధి బాగా ఉంటుంది విజ్ఞానం బాగా ఉంటుంది అసలైనటువంటి యొక్క విజ్ఞానాన్ని కూడా మీరు ఉన్నారు అసలైన విజ్ఞానం అంటే అసలు మనం ఈ ఏదో మామూలుగా క్రిత జన్మాలో మనం ఏమై పుట్టామో తెలియదు ఏదో సుకృతం చేసుకున్నా ఈ మానవ జన్మ మనకి లభించింది ఈ మానవ జన్మనైనా ఈ జన్ మళ్ళీ వచ్చే జన్మ మనకేం జన్మరాహిత్యాలు రేయలేని అంత స్థితిలో మనమేం లేము అది ఎవరో మహానుభావులు ఉంటారు మహానుభావులు కోట్ల కోట్లలో ఎవరో ఒకళ్ళో ఇద్దరూ ఉంటారు కాబట్టి అందరం కూడా మళ్ళా మరు జన్మలోకి రావాల్సినటువంటి వాళ్ళమే అయితే ఈ మరు జన్మ వచ్చేటప్పుడు అది కాస్త మళ్ళీ దిగజారిపోయి మానవ జన్మ కాకుండా ఈ కుక్కో నక్కో పిల్ల ఇలాంటి జన్మ కాకుండా మళ్ళీ ఈ నర జన్మే మనకు వచ్చేటువంటి యొక్క పరిస్థితిని కలగజేసుకుందాం అప్పుడు ఏదైనా ఇంకా కొద్దిగా మెరుగైనటువంటి యొక్క మంచి మనం ఆ భక్తిగా భావాన్ని ఇంకా ఉంటే ఐశ్వరుడు కటాక్షిస్తే సమాజానికి కూడా మనవంతు కర్తవ్యంగా ఏదైనా సహాయాన్ని చేస్తే మళ్ళా మనకి ఆ పై జన్మైనా మోక్షం లభిస్తుందేమో అని ఇలా ఎన్ని జన్మలు ఎత్తామో ఎత్తబోతున్నామో ఈ విజ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాడు బుధుడు కాబట్టి ఆ బుధుడు లాభాధిపతి లాభాధిపతి ద్వితీయాధిపతి అయినటువంటి యొక్క బుధుడు ద్వితీయ స్థానంలోనే మంచి లాభాన్ని ఇచ్చేటువంటి స్థితి ఉన్నాడు అంటే లాభాన్ని ఏమిటి ఆ లాభం అంటే ఈ విజ్ఞానమే లాభం అసలు విద్య విద్యనిచ్చేటువంటిది యొక్క లాభం అసలైనటువంటి విద్య ఏమిటంటే మరి ప్రహ్లాదుడు చెప్పాడు కదండి ఏమని చెప్పాడు ప్రహ్లాదుడు చదువులలోన మర్మమెల్ల ఎరిగిది తండ్రి అన్నాడు చూసారా ఎంత గొప్పగా చెప్పాడు కొంతమంది ఏంటంటే ఇలాంటివి నాకేదో ఆ ఎక్స్టెంపోగా అలా చెప్పుకుపోతూ ఉంటే కొన్ని కొన్ని ఏవో జ్ఞాపం వస్తూ ఉంటే చెప్పుకుంటూ ఉంటాం ఇది మన ఒక కుటుంబంలో నలుగురు సభ్యులను కూర్చుని మాట్లాడుకునేటువంటిగా రాజ ఫలితాలు చెప్పాలి అని చెప్పిన నా ఉద్దేశం తప్ప ఇది ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంగా మనం అది అక్కడ ఉండేటువంటి వాటిని విశ్లేషణ చేసి భయభ్రాంతం చేయాలి అనేటువంటిది నా ఉద్దేశం కాదు అందుకోసమనే ఎప్పుడు కూడా నేను మన కుటుంబంలో సభ్యులందరం కూడా ఇప్పుడు సుమారుగా రెండు నలభై లక్షల మంది మన దగ్గర ఉన్నారు కాబట్టి టూ రెండు పాయింట్ నాలుగు ఐదు మంది మన సభ్యులుగా ఉన్నాం మనం ఈ సన్రైజ్ టీవీ తెలుగులో అందరం కూడా ఒక కుటుంబ సభ్యులం కుటుంబ సభ్యుల్లో మనలో మనం చక్కగా మాట్లాడుకుంటూ ఉంటాం అందువలన ఇంత ఎలాబరేట్గా చెప్తున్నాను అని చెప్పిన మనం తర్వాత కొంతమంది ఏమిడో పెద్ద పెద్ద రామాయణం భారతం భాగవతాలు వేదశాస్త్రాల నుంచి కూడా అప్పుడప్పుడు చెప్తూ ఉంటాడండి ఈయన చాదస్తంగా అని అంటారు ఇది చాదస్తం మీకు అనిపిస్తుంది కానీ జీవితంలో పనికొచ్చేటువంటి యొక్క మాటలు కూడా అవి అన్ని రాశులు చెప్తున్నప్పుడు కూడా ఒకప్పుడు రాకపోవచ్చు ఒక్కో కొన్ని కొన్ని రాసులు చెప్తున్నప్పుడు ఏదో ఆ స్ఫరణకు వస్తుంది చెప్పాలనిపిస్తుంది చెప్తాను మంచి మొక్కలే ఇవి కాబట్టి వినడం మన యొక్క మన యొక్క భాగ్యం నా భాగ్యంగా నేను భావిస్తూ మీకు అందించడానికి ప్రయత్నం చేస్తున్నాను ఆస్వాదించండి ఆనందించండి ఆశీర్వదించండి కాబట్టి అటువంటి విజ్ఞానాన్ని మనకి ఈ బుధుడు ఇస్తాడు ఈ బుధుడు కాబట్టి ఏంటంటే చదువులలోన మర్మమెల్ల ఎరిగితే తండ్రి అన్న చదువుల్లో అసలు నేను చదువు చదివించి నాన్న గురువులు చ చదివించారు చాలా శాస్త్రాలు చదివించారు ఎందుకంటే లేకపోతే గురువుల్ని తిడతాడు ఇప్పుడు హిరణ్యకసుపుడు అందువల్ల గురువుగారు బాగా చెప్పారు నాకు చాలా మహానుభావులు నా గురువుగారు వాళ్ళు అన్నీ కూడా చెప్పారు అన్ని శాస్త్రాలు కూడా నాకు చెప్పారు కానీ తండ్రి చదువులలో మర్మం అసలు రహస్యం అంతా కూడా నేను తెలుసుకున్నానండి అన్నాడు ఏమిటి ఆ రహస్యం అంటే నీలో ఉండేది నాలో ఉండేది అందరిలో ఉండేది అది ఒకే పరమాత్మతత్వం కాబట్టి ఆ పరమాత్మ మీద అని ఎక్కడో వెతకడేందుకు ఎందుకు ఎరడు అందుకెల సందేహం లేదు ఎక్కడ ఎక్కడ వెతికితే అక్కడే ఉంటాడు ఎందెందు వెతక చూచినా అన్నాడు అంటే ఆ వెతక చూచినా అనేది అంటేనే గొప్ప విషయం చెప్పారు పోతను గారు అటువంటి విజ్ఞానాన్ని ఇస్తాడు యొక్క బుధుడు మీకు ఈ నెలలో సెప్టెంబర్ నెలలో కాబట్టి ఇప్పుడు విద్యార్థులందరికీ కూడా చాలా బాగా ఉన్నది అలాగే వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకి మరి వ్యవసాయదారులకి కూడా బాగానే ఉంది చేతివృత్తిదారులకు కూడా పర్వాలేదు బాగానే ఉంది నిరుద్యోగులకు కూడా ఆశాజనకంగానే ఉంది ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే స్త్రీలకి కళాకారులకి అత్యద్భుతంగా ఉంది ఎందుకంటే వాళ్ళ శుక్రగ్రహ శుక్రబలం చాలా బాగా ఉంది కాబట్టి స్త్రీలకు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది కళాకారులకంటే అంటే సినీ కళాకారులకు కానీ వీళ్ళకి వీళ్ళందరూ టెక్నీషియన్స్ అందరూ దీంట్లోనే వస్తారు వాళ్ళకి కూడా ఏదో ప్రతిభకి తగినటువంటి యొక్క గుర్తింపు లభిస్తుంది మనలను లభిస్తాయి గౌరవ ప్రతిష్టలు ఎనుమడిస్తాయి అలాగే ఏదో కొంత జీవనోపాధికి కూడా వారి కొన్ని ఏర్పాట్లు జరుగుతాయి ఈ స్త్రీలకి కళాకారులకి ఉపాధ్యాయులు కూడా చాలా బాగా ఉన్నాయి ఇప్పుడు మాసాధిపతుల గురించి చెప్పుకుందాం ప్రతి నక్షత్రానికి ఒక గ్రహం మాసాధిపతిగా ఈ నెలకి సెప్టెంబర్ నెలకి మాసాధిపతిగా ఉంటారు అంటే మరి ఇద్దరు చెప్తున్నారు ఏంటండి అని మీకు అనుమానం రావచ్చు కిందటి నెల పదిహేనవ తారీఖు నుంచి ఇక్కడి నుంచి చెప్పుకుంటాం మళ్ళీ ఈ పదిహేను నుంచి ఇంకోదాకా వస్తారు కాబట్టి స్ప్లిట్ అవుతుంది అందుకని మొత్తం ఉండు టోటల్గా ఒక నెలకి ఒక గ్రహమే ఇప్పుడు మఖా నక్షత్రానికి వారికి ఒకటి నుంచి ఎనిమిదవ తారీఖు వరకు కూడా కుజుడు మాసాధిపతిగా ఉంటాడు అంటే కిందటి నెల ఎనిమిది వరకు నుంచి బయలుదేరాడు మా ఈ మాసాధిపతిగా ఉన్నాడు ఈ నెల ఎనిమిది వరకు ఉంటాడని అర్థం దీని భావన కాబట్టి కుజుడు మాసాధిపతిగా ఉన్నాడు నక్షత్రం వారికి తొమ్మిది నుంచి కేతువు మాసాధిపతిగా ఉన్నాడు కనుక ఇప్పుడు మొత్తం మీకు కుజుడు కొద్దిగా కాస్త ఆటంకవాడి తీవ్రవాదిగా ఉంటాడు కాబట్టి ఏం చేసుకుంటారంటే సూర్యుని యొక్క ఆరాధన చేసుకోండి ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోండి అలాగే సూర్యనారాయణమూర్తి వారి యొక్క అష్టోత్రం చదువుకోండి చక్కగా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి ఆది శంకరాచార్యులు వారు రాసింది ఆయన మహానుభావుడు మనకి ఇచ్చారు ఆ భిక్ష అలాగే అది యూట్యూబ్లోనూ వస్తుంది విడిగా పుస్తకాలు ఉన్నాయి యూట్యూబ్ ఆన్ చేసి శంకరా సుబ్రహ్మణ్య భుజంగం బై ఆది శంకరాచార్య అంటే ముప్పై మూడు శ్లోకాలు వస్తాయి చక్కగా అవి వినండి మీరు కూడా ఆనండి వారితో మహానుభావులు దాన్ని ఉచ్చారణ చేశారు అది మీరు కూడా ఆనండి అలాగే మీరు శని స్తోత్రం కూడా చదువుకోండి చాలా చక్కగా ఉంటుంది బొబ్బ నక్షత్రం వారికి ఒకటి నుంచి ఎనిమిది వరకు కూడా బుధుడు మాసాధిపతిగా ఉంటాడు తర్వాత తొమ్మిది నుంచి శని మాసాధిపతిగా ఉంటాడు అందువలన శని కొద్దిగా ఆలస్యం అవుతుంది బుధుడు యోగకారకుడు కాబట్టి బొబ్బ నక్షత్రం వారు లక్ష్మి అష్టోత్తరాన్ని చదువుకోండి అలాగే విష్ణు సహస్రనామాన్ని చదువుకోండి శని స్తోత్రం నీలాంజన సమాభాసం రవిపుత్రం హిమాగ్రి ఛాయా మార్తాణ సంభూతం తమ నమామి శనైశ్వరం అది ఒక ఇరవై ఒక్క పర్యాన్ని చదువుకోండి మీరు ఓపికంటే ఎక్కువ చదువుకోండి మినిమం ఒక ఇరవై ఒక్క పయనైనా చదువుకుంటే మంచిది ఉత్తరా నక్షత్రం మొదటి పాదం సింహరాశిలో ఉంటుంది వారు ఒకటి నుంచి ఎనిమిది వరకు కూడా గురుడు మాసాధిపతిగా ఉన్నాడు తొమ్మిది తర్వాత నుంచి కూడా కుజుడు మాసాధిపతిగా ఉన్నాడు కనుక ఇప్పుడు ఉత్తరా నక్షత్రం వారు నారాయణ వారి యొక్క ఆరాధన చేయండి సూర్య ఆరాధన అలాగే మీకు గురుస్తోత్రాన్ని చదువుకోండి దేవానాంశీణాంశ గురుముఖాంత్రి సుభం అది చదువుకోండి అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి ఆది సంక్రాచార్య వారిది ముప్పై మూడు శ్లోకాలు ఉంటాయి అది యూట్యూబ్లో ఆన్ చేస్తే వస్తాయి ఈ సింహరాశి వారికి అదృష్ట సంఖ్య ఒకటి మూడు నాలుగు ఐదు తొమ్మిది ఆది ఆది మంగళ బుధ వారాలు కలిసి వస్తాయి సింహరాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క శుభలితాన్ని సంప్రాప్తం చేయవలసి ఉందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వే జనా సుఖనోభవంతూ స్వస్థే